లాక్డౌన్ ఎప్పుడైపోతుందో, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో. హలో సార్. చెప్పండి సార్. పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి సార్? నన్ను ఎప్పుడు రమ్మంటారు? మార్నింగ్ రమ్మంటారా, ఈవినింగ్ రమ్మంటారా? అది కాదు స్వామి గారు, అసలు విషయం ఎట్లా మీకు చెప్పాలి నాకు అర్థమవుతలేదు. ఏంటంటే మా చుట్టాల్లో కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారండి. పెళ్ళి విషయాలన్నీ ఏదైనా చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. లాక్డౌన్ అంతా చేసి చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే మేము అదే డిసైడ్ చేసినాము, పెళ్ళి పోస్ట్పోన్ చేస్తామని. అదే ఆ విషయం మీకే అదే చెప్పడానికి మీకు కాల్ చేసినాను. అసలు ద్వారా ఏమనుకోకండి. కొంచెం ఎప్పుడైతే పెళ్ళి కొంచెం పోస్ట్పోన్ చేసాం, ఎప్పుడైతే మళ్ళీ డేట్ ఫిక్స్ అయినాక మళ్ళీ మీకు కాల్ చేసి చెప్తానండి. సరేలేండి సార్, మనం ఏం చేస్తాం, మన చేతులే లేదు కదా సార్. ఓకే సార్. ఏవండి, ఇంట్లో సరుకులు అన్ని అయిపోయినాయి, మొన్న వారం నుంచే చెప్తున్నా నీకు. అసలు ఏం చేయాలి ఏం అర్థమైతలేదా నాకు. ఇప్పటికే 12 ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు ఏం అర్థమైతలేదు నాకు. అసలు ఈ సీజనే మంచిగా ఉండే, మంచిగా ఉన్న అప్పులన్నీ కొట్టుకుపోతాయి అనుకున్నా నేను, కానీ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కనీసం ఈ రోజైనా ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని రండి, ప్రస్తుతానికి ఇంట్లో ఉండడానికి కూడా ఏం లేవు. అయినా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు బాబా, బయట వేరే పని ఏదైనా చూసుకున్నా మన ఇల్లన్నా గడుస్తుంది కదా. అన్నా మీరా అన్నా? ఏంది స్వామి, ఫోన్ లేపో ఏం లేపో, చిట్టి పైసలు ఇవ్వవు అయ్యా. ఎన్ని రోజులు ఆపుతో ఇంకా పైసలు ఇంటి దగ్గర అప్పించుకుంటావు నన్ను, నాకు ఎన్ని పనుడో బయట. అన్నా ఇస్తానా? ఇప్పటికే 3 నెలలు అవుతుంది, ఎప్పుడు ఇస్తావు పైసలు? ఇంకా లేని తీసుకుంటామని చెప్పి ఫస్ట్ చిట్టి కావాలని చెప్పి తీసుకున్నావు, అడిగి అడిగి. నీ మీ నమ్మకంతో పైసలు ఇప్పించిన, నేను చిట్టి లేపించిన ఫస్ట్ చిట్టి నీకే, ఇంకెప్పుడు కడతావు పైసలు? ఈ కరోనా వల్ల, ఈ లాక్డౌన్ వల్ల మొత్తం ఆగిపోయినాయి అన్న, మొత్తం అన్నీ ఆగిపోయినాయి. ఈ లాక్డౌన్ వల్ల మొత్తం ప్రోగ్రామ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అన్న, ఇస్తానా? చిట్టి లేపిన లూకుంటారా? పైసలు వాళ్ళకు కూడా కట్టాలి కదా, నీకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా పైసలు. ఇస్తానా? ఈ కరోనాతో సస్తమో లేదో కానీ ఈ లాక్డౌన్ తోటి సచ్చేటట్టు ఉన్నామన్న. కొద్ది రోజులాగా ఉన్నా నాకు, ఇన్ని రోజులు ఆగి రోజారా? అరే నా ప్లేస్లో కొంచెం ఉండి ఆలోచించు స్వామి, ఎవరు అవుతారు ఇన్ని రోజులు పైసలకి? ప్లీజ్ ఏమనుకోకు స్వామి, వారం రోజుల్లో పైసలు సెట్ చేయి. సరేనా, నేను వెళ్తున్నా ఇప్పటికైతే, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయించుకోకు, వారం రోజుల్లో సెట్ చేయి పైసలు. హలో. హలో మిస్టర్ స్వామి గారా? స్వామినే మాట్లాడుతున్నా, మీరు ఎవరు? నేను కెమెరా ఫైనాన్స్ నుంచి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఫైనాన్స్ కంపెనీయా? కెమెరా ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను నేను. చెప్పండి సార్. అదే అండి, మీ కెమెరా ఈఎంఐ పెండింగ్ ఉంది, 3 మంత్స్ అయిపోయింది. అవునవును. ఎప్పుడు కడుతున్నారు ఈఎంఐ? లాక్డౌన్ ఉంది కదా సార్, ఇక బయటికి వెళ్ళి మనం పని చేయలేకుంటున్నాము. కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక 6 మంత్స్. సార్ టైం ఇవ్వలేదు సార్, ఇంకా ఖచ్చితంగా కట్టాల్సింది ఇప్పుడు. ముందు ఎట్లా కడతాం సార్? ఇప్పుడు ఇప్పటికే లేట్ అయింది సార్ చాలా. సార్ ఎట్లా కడతాం సార్? ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మేము బయటకు వెళ్ళడానికి లేదు, తినడానికి మాకు సరిగ్గా పూట కన్నం లేదు. మీరు ఇప్పుడు కట్టమంటే ఎక్కడికి కట్టాలి మేము? సార్ కట్టలేకపోతే కెమెరా హ్యాండ్ ఓవర్ చేసేయండి సార్. తీసుకుపోతావు కెమెరా? ఇంకేం చేస్తారు సార్? మళ్ళీ కెమెరా మీరు ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తారు సార్? కెమెరా తీసుకుపోవాల్సి వస్తుందా సార్? అట్లా తీసుకుపోతారు సార్? నేను ఏమైనా నా సొంత పనుల కోసం మేము ఆగినామా సార్? అది లాక్డౌన్ పెడితేనే కదా మొత్తం అన్నీ, లాక్డౌన్ వల్ల అన్నీ ఆగిపోయినాయి. లాక్డౌన్ లేకపోతే మేము రెగ్యులర్గా షూట్ తీస్తుండే, మీకు ఈఎంఐ పే చేస్తుండే సార్?
సార్ లాక్డౌన్ ఎక్కడ ఉంది సార్? పొద్దున మీరు పోయి మార్కెట్ చూడండి, ఓపెన్ ఉంటుంది. లాక్డౌన్ ఎక్కడో ఎక్కడ లాక్డౌన్ సార్? మార్నింగ్ 6 to 10 వరకే ఓపెన్ ఉంది సార్, మిగతా టైం మొత్తం క్లోజే ఉంది కదా సార్. సార్ అంత తెలియదు సార్, ఖచ్చితంగా మీరు అమౌంట్ కట్టాల్సింది, లేకపోతే కెమెరా మేము సీజ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా సీజ్ చేస్తారు సార్? ఎట్లా కడతారు అసలు సార్? అదే సార్, కట్టకపోతే డబ్బులు చేయించి కట్టండి, మళ్ళీ కట్టేసి మాట్లాడండి. మీరు మా రక్తం తాగండి సార్, చప్పుడేగా మమ్మల్ని చంపేయండి. ఒక మాట, అక్కడ నుంచి గవర్నమెంట్, ఇక్కడ నుంచి మీరు, ఈ ఫైనాన్స్ మొత్తం మమ్మల్ని చంపేయండి సార్. సార్ అంత తెలియదు సార్, మీరు ఖచ్చితంగా అమౌంట్ కట్టాల్సింది సార్. ఎప్పుడు కడతారో చెప్పండి సార్. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే కెమెరా ఇచ్చేయండి సార్. లేదు సార్, ఇవ్వలేము. మేము బతికేదే దానిపైన, ఎట్లా ఇస్తాం సార్? మీకు ఈఎంఐ పే చేయాలంటే నేను పని చేయాల్సిందే కదా సార్? మేము కూడా మా పనే చేస్తున్నాం సార్. కెమెరా కట్ ఇచ్చేయండి సార్. మళ్ళీ మేము కూడా చేసేది మా పనియే సార్. లేదు సార్, ఇప్పుడైతే మేము ఇవ్వలేము సార్. మా ఎగ్జిక్యూటివ్ వచ్చి మళ్ళీ కెమెరా తీసుకుపోతారు సార్. మీ ఇంటికి వచ్చి ఇష్టం సార్. ఆ తర్వాత సార్ పంపించండి సార్. అయినా నాకే ఎందుకు ఇంత బాధ? నేను ఒక్కనే కాదు కదా భూమి మీద. ఈ లాక్డౌన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నాకు ఒక్కనికి ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది? అయినా మనకన్నా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇట్ని భయపడితే ఎట్లా? లేదు లేదు, ఎట్లయినా పాత రోజులు వస్తాయి, ఇప్పటికీ ఒకేలాగా ఉండిపోము కదా. చలికాలం తర్వాత వానకాలం ఎట్లా వస్తుందో, వానకాలం తర్వాత ఎండాకాలం ఎట్లా వస్తుందో, ఎండాకాలం తర్వాత వర్షాకాలం ఎట్లా వస్తుందో, సేమ్ అలాగే లైఫ్ కూడా అంతే. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మనం మంచిగా ఉండే రోజులు ఎట్లయినా వస్తాయి. హలో స్వామి, సరేనా? హలో, సరేనా? వెళ్దాం. సరేనా, ఓకే అన్న, నేను చూసుకుంటాను అన్ని. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. సక్సెస్ గా బాయ్ స్వప్న. ఏమైంది చెప్పు, ఏమైంది?
చెప్పు. కొన్ని వాటర్ తీసుకురా. వాట్సాప్ స్టేటస్ వస్తలేవు, మొత్తం సైలెంట్గా ఉన్నావు. ఎక్కడప్పా, ఇయర్ లాస్ అప్పా, మొత్తం బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఈ లాక్డౌన్ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. లాస్ట్ ఇయర్ అంతే అయింది, ఈ ఇయర్ కూడా అంతే అయిపోయింది. ఏం చేయాలో అర్థమవుతలే అసలు. నేను ముందుగానే చెప్పినా మొలుగుల ఒక ఫ్లాట్ అయినప్పుడే గజ్జోల ఫ్లాట్ తీసుకోమని. నేను చెప్తే ఏడింటావా నువ్వు? నేను చెప్పింది వినకుండా కెమెరా కొంటే ఇప్పుడు ఏమైంది? మంచిగా చెప్తే ఏడింటావని నీకు ఇట్లానే కావాలి. బాగా ఫోనా? ఈ ఫోన్ ఎక్కడిది ఫోన్? ఆ ఫోన్ పోలీసు వాళ్ళు సీజ్ చేసిరు. పోలీసు వాళ్ళ దగ్గరనే ఉంది ఫోన్. అవునా? ఫోన్ ఏమైంది? ఏ పొద్దున ప్రోగ్రామ్ ఉండే ప్రోగ్రామ్ ఉందని చెప్పి అర్జెంటుగా నేను పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకురు, ఇక చలాన్ చూపించమన్నారు. ఏం లేదు నా దగ్గర, బండి అన్న కెమెరా అన్న సీజ్ చేస్తాను. ఇక అది వద్దని చెప్పి ఓన్లీ నా ఫోనే వాళ్ళ దగ్గర పెట్టి దాని తర్వాత లాక్డౌన్ తర్వాత చలాన్ కట్టుకోమన్నారు. ఇక అందుకని ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసిన నేను. ఆయన ఈ లాక్డౌన్లో నేను రోడ్డు మీద కొలవమన్నారా? గిసోన్ టైంలో షూటింగ్ అని రోడ్డు మీకు వస్తాను. పోలీసులు ఊపిడరా, నీకు తెలుసారా లాక్డౌన్ ఉందని? నేను కొలవమన్నారు. ఇంకా నయ్యా కెమెరాలు కూడా తీసుకోవాలి, ఫోన్ ఒకటి తీసుకోండు. ఆయన ఈ కెమెరాలు పట్టుకుని ఎన్ని రోజులు అని తిరుగుతావు? ఇవి దీని మీద ఉన్న పైసలు అన్నీ దీని మీదనే పెడుతున్నావు. ఏమన్నా లాభం ఉందా? వేరే ఏదైనా మంచి బిజినెస్ చూసుకోక నీకు చెప్తే అర్థం కాదు. షే, నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు. నీతో కాని కథ అయ్యా, ఏం చేస్తావు? చెప్తే వినాలే ఒకవేళ చెప్తే. అయినా అప్పటి నుంచి చూస్తున్నా ఏమో బాగా మాట్లాడుతున్నావు ఏంద్రాను. అసలు ఫోటోగ్రఫీ గురించి నీకేం తెలుసురా? అసలు ఫోటోగ్రాఫర్స్ ప్రాబ్లం తెలుసారా నీకు? ఒక ఫోటో మనం దించిన ఫోటో వేరే వాళ్ళు మంచిగా ఉందని ఒక్క ఫీల్ అయితే ఎంత మంచి ఫీల్ ఉంటుందో తెలుసారా అన్న నీకు? అయినా నీకేం తెలుస్తుందిరా, మొత్తం కమర్షియల్ మైండ్ నీది. నీలాంటి వానికి ఎంత చెప్పినా వేస్టే. మంచి జ్ఞాపకాన్ని ఫోటో రూపంలో అందిస్తే నేను లేకున్నా నేను దించిన ఫోటో చూసి నన్ను గుర్తు చేసుకుంటా ఫీల్ ఎట్లుంటుందో తెలుసారా నీకు? హే, అయినా నీకేం తెలుస్తుందిరా కమర్షియల్ మైండ్గా నేను? ఎంత ఈజీగా చెప్తున్నారో వదిలేయమని. నాకు ఒకటి అర్థం కాక అడుగుతారా, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోతే భార్యను కూడా అట్నే వదిలేస్తామారా? ఇది కూడా గంతేరా, నా భార్యతో సమానం రా. నా భార్యను ఎలాగ ప్రేమిస్తానో నా ఫోటోగ్రఫీని కూడా నేను అంతే ప్రేమిస్తారా? ఏదైనా కావాలంటే ఫోటోగ్రాఫర్ కావాలి. నువ్వు ఇంటికాడ పుట్టినప్పటి నుంచి నువ్వు సచ్చేంత వరకు, ఆఖరికి నువ్వు సచ్చినాక గోడ మీద దండేయాలంటే కూడా ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోనే వెయ్యాలి. ఫోటోగ్రాఫర్కి తక్కువంచనా అయ్యేద్దరే రై. వీలైతే ఏమైనా సజెషన్ చెయ్యి, కానీ కించపరచకు. ఇప్పటికే లాక్డౌన్లో మస్తు గాయమైంది మాకు. మాటలతో కారం చల్లిపోకు మా మీద.